చిరంజీవి శ్రీరాముని మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులకు, వేదిక నిర్వహించే పెద్దలకు, మరి ఈ రాప్తాడు సభకు ముఖ్య అతిథిగా మన సమస్యల్ని నేరుగా విని మన అభిమానాన్ని చూడవడానికి మన వరకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్క పిలుపుకు మేమంతా తెలుగుదేశం పార్టీతో మేమంతా ఉన్నామంటూ ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లకు, తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా మేము ఎత్తిన జెండా దింపమంటూ ధైర్యంగా అడుగు ముందుకేసిన తెలుగుదేశ తమ్ముళ్ళందరికీ కూడా జరిగిన 5 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఎన్నో సమస్యలు ఇబ్బందులు వచ్చినా ప్రజా పోరాటాలే మాకు ముఖ్యమంటూ మనమంతా ముందుకొచ్చాం. మనమంతా చేసిన పోరాటంతో ఈరోజు అవినీతి కోటల్ని సైతం మొత్తం బీటలు పారేలాగా ఈరోజు మనం చేసిన ప్రయత్నం కూడా రేపొద్దున ఫలించబోతోంది నెలలో అనే విషయాన్ని మనకందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సహకారాలతో మన నియోజకవర్గాన్ని అనేక ముందుకు అభివృద్ధి పదంలో మనం నడిపించుకొని ముందుకు తీసుకెళ్లగలిగాం. కానీ గత 5 ఏళ్ల నుంచి ఎన్నో అరాచకాలు, అక్రమాలు, అవినీతితో రాప్తాడనంగానే ఈ 3 పేర్లు గుర్తొచ్చే పరిస్థితి మనం కూడా గత 5 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా తెలుగుదేశం జెండా అక్కడ ఉంటుంది, మా కార్యకర్తల చేతుల్లో భుజాల మీద అక్కడ దాకా చేరుతుంది అనేలాగా మనమంతా ఆ మాట నిలబెట్టుకొని మనం ముందుకెళ్ళిన పరిస్థితి. మరి అదే రకంగా పార్టీ కోసం ఇంత నమ్మకంగా నిలబడిన కార్యకర్తలందరి కోసం ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గాన్ని కూడా చాలా ముందుకు తీసుకొని పోతారు, అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడిపిస్తారు, గతంలో నడిపించారు అనే విషయాన్ని మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తూ, అదే రకంగా మన నియోజకవర్గాన్ని కూడా ఒక మనసుతో ఆయన చూస్తారని, చూసి మరింత అభివృద్ధి చెందేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.